వెల్కమ్ బ్యాక్ టు కార్తీక మహాపురాణము మూడవ రోజు పారాయణము పంచమాధ్యాయము ఓ శివధనస్సు సంపన్న జనకరాజా శ్రద్ధగా విను మనము చేసిన పాపాలన్నిటినీ నశింపచేయగల శక్తి ఒక్క కార్తీక మాస వ్రతానికి మాత్రమే ఉంది కార్తీక మాసంలో విష్ణు సన్నిధిని ఎవరైతే భగవద్గీతా పారాయణములు చేస్తారో వారి పాపాలన్నీ కూడా పాము కుబుసములాగా తొలగిపోతాయి అందునే 10 11 అధ్యాయాలను పారాయణ చేసేవారు వైకుంఠానికి క్షేత్ర పాలకులు అవుతారు ఎవరైతే కార్తీక మాసంలో తులసి దళాలతో కాని తెలుపు లేదా నలుపు గన్నేరు పూలతో కాని విష్ణు పూజను చేస్తారో వాళ్ళు వైకుంఠానికి చేరి విష్ణు సమ భోగాలను అనుభవిస్తారు ఈ కార్తీక మాసంలో హరిహరలెవరు సన్నిధినైనా సరే ఏ పురాణానైనా సరే ప్రవచించేవారు సర్వకర్మ బంధ విముక్తులు అవుతారు यह कार्तिके सीते वनभोजन माचरेत समायति वैष्णवं धाम सर्व पाप्यै प्रमुच्यते कार्तिक मास शुक्ल पक्षंलो वनभोजनमु चेसिन वारु पाप विमुक्तुलै विष्णु धामान्नि पोंदुतारु जप होम पूज भोजन तर्पण फलालतो पापी क्षुद्र चंडालादि అశౌచవంతుల యొక్క సంభాషణలు వినిన పాపం తుడిచిపెట్టుకుపోతుంది కాబట్టి మహారాజా కార్తీక మాస శుక్లపక్షంలో అన్ని రకాల వృక్షాలతో పాటుగా ఉసిరి చెట్టు కూడా ఉన్న తోటలోనే వనభోజనము ఏర్పాటు చేసుకోవాలి ఉసిరి చెట్టు కింద సాల గ్రామము నుంచి గంధ పుష్పాక్ష ధాతులతో పూజించి యథాశక్తి బ్రాహ్మణులను ఆహ్వానించి గౌరవించి వారితో కలిసి భోజనము చేయాలి ఇలా కార్తీక మాసములో వనభోజనాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు ఆయా కాలాలలో చేసిన సర్వ పాపాల నుంచి తెములుకొని విష్ణు లోకాన్ని పొందుతారు జన కజన వత్పతి ఈ జనక జనవతి ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్న బ్రాహ్మణుడొక్కడు దూర్యోని సంకటము నుంచి రక్షింపబడ్డాడు కథ చెబుతాను విను దేవదత్తోపాఖ్యానము పూర్వము కావేరి తీరములో దేశ దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక పరమ దుర్మార్గుడైన కుమారుడు కలిగాడు అతని పేరు దేవదత్తుడు అతగాడి దుష్ట ప్రవర్తనలను గుర్తించిన తండ్రి అతగాడిని పాప విముక్తిని చేయాలని సంకల్పించి నాయన రోజు కార్తీక ప్రాతః స్నానాన్ని ఆచరించు సాయంకాలమున హరి సన్నిధిలో దీపారాధనము చేస్తూ ఉండు ఈ విధంగా కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిక అని చెప్పాడు కాని దుర్వర్తనుడైన ఆ బ్రాహ్మణ పుత్రుడు తానటువంటి కట్టుకథలను నమ్మనని కార్తీక వ్రతాన్ని ఆచరించనని తండ్రికి ఎదురు తిరిగాడు అందుకు కినిసిన దేవశర్మ తన కుమారుడిని అడవిలోన చెట్టు తొర్రలో ఎలుకవైపడి ఉండు అని శపించాడు శాపానికి భయపడిన ఆ విప్ర కుమారుడు తండ్రి పాదాల బడి తనకు తరణోపాయం చెప్పమని కోరగా ఆ తండ్రి నాయన నీవు ఎప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణముగా వింటావో అప్పుడే నీ ఎలుక రూపము పోతుందని శాప విముక్తి అనుగ్రహించాడు దేవదత్తునికి శాప విముక్తి పితృశాప కారణంగా అప్పటికప్పుడే మూషిక రూపాన్ని ధరించిన బ్రాహ్మణ యువకుడు గజారణ్యములో ఫలవంతమైనది అనేక జంతువులకు ఆధారభూతమైనది అయిన ఒకనొక మహావృక్షము కోటరుములో మనసాగాడు ఇలా కొంతకాలము గడిచాక ఒకనొకప్పుడు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్య సమేతంగా కార్తీక స్నానమాచరించి వచ్చి ఎలుక ఉన్న చెట్టు మొదలునందు విష్ణుడై తన పరివారానికి పరమ పావనమైన కార్తీక మహత్యాన్ని వినిపించసాగాడు ఆ సమయంలో దయాహీనుడు పాపాల పుట్ట అడవి జీవాలను హింసించి పొట్టపోసుకునేవాడు అయిన ఒక కిరాతకుడు ఆ ప్రాంతాలకు వచ్చాడు పుణ్యపురుషుల దర్శనం వల్ల ఉపకారమే కాని అపకారము ఏనాడూ జరగదు అదే విధంగా విశ్వామిత్రాది తపోబృంద దర్శన మాత్ర చేత రవ్వంత పశ్చాత్తాప్తుడు జ్ఞాని అయిన ఆ కిరాతకుడు వారిని సమీపించి అయ్యా మీరు చెప్పుకుంటున్న కథలేమిటి అని వింటుంటే నాకు ఈ కిరాతక జీవితం పట్ల చిరాకు పడుతుంది దయచేసి ఈ రహస్యం ఏమిటో చెప్పండి అనగానే అతనిలో వివేకం విచ్చుకుంటున్న వైనమున గమనించిన విశ్వామిత్రుడు నాయన మేము కార్తీక వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే తెలిసి గాని తెలియక గాని స్నాన ధాన జప తప పురాణ
శ్రవణాదిన చేసినట్లయితే వారు వారి సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించే వాళ్ళు జీవన్ముక్తులవుతారు అని తెలియజేశాడు. ఈ విధముగా కిరాతకుని చెబుతున్న కార్తీక మహత్యాన్ని వినడమే తడబుగా త్వరలో ఉన్న ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలివేసి పూర్వయువ బ్రాహ్మణ రూపాన్ని పొంది విశ్వామిత్రాదులకు ప్రణమిల్లి తన పూర్వపు గాథను వినిపించి ఆ ఋషుల నుండి సెలవు తీసుకుని తన ఆశ్రమానికి తరిమిపోయాడు. అనంతరము ఆ కిరాతకుడు కూడా విశ్వామిత్రాదుల వలన కార్తీక మహత్యాన్ని కడకంటా తెలుసుకొనడం వలన ఆ జన్మకి కిరాతకుడయ్యి కూడా దేహాంతరాన ఉత్తమ గతులను పొందాడు. కాబట్టి ఓ జనకుడా, ఉత్తమ గతులను కోరేవారు ప్రయత్నపూర్వకముగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి, లేదా కనీసము కార్తీక మహత్యానైనా భక్తి శ్రద్ధలతో వినాలి. షష్ఠాధ్యాయము. శ్రీ వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజర్షి జనక, ఈ కార్తీక మాసము 30 రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాదులతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి 10,000 అశ్వమేధాలు చేసిన ఫలితము లభిస్తుంది. కార్తీక మాసములో సంధ్య వేళ విష్ణు సన్నిధిలో దీపారాధనము చేసిన దీపదానము చేసిన వారు విష్ణులోకానికి పొందుతారు. వ్రత్తిని శుభ్రపరిచి దానితో వత్తిని చేసి బియ్య పిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నేతిని పోసి ఆ ప్రతి వత్తిని తడిపి వెలిగించి ఒకనొక సద్బ్రాహ్మణుని ఆహ్వానించి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి వత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనాదులను పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి అనంతరము తాము స్వయంగా దీపదాన మంత్రము సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్శుభావహం దీపదానం ప్రదాస్యామి కశాంతిరస్తు సదా మమ జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీపాదానాన్ని చేస్తున్నాను, దీని వలన నాకు నిరంతరము శాంతి సుఖములు ఏర్పడుగాక అని చెప్పుకుంటూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణునికి దానం చేయాలి. అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు. ఈ దీపదానము వలన విద్య జ్ఞానము ఆయుర్వృద్ధి అనంతరము సర్వభోగాలు కలుగుతాయి. మనోవాక్కాయ కృత పాపాలన్నీ సమసిపోతాయి. నిదర్శనార్థమై ఒక కథను వినిపిస్తాను, విను. లుబ్ధ వితంతు మోక్షమందుట. పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతు ఉండేది. ఆమె రోజు భిక్షాటనము చేసి వచ్చిన దానిలో మంచి అన్నమును కూరలని విక్రయించి తాను దూషితాన్నముతో తృప్తి పడుతూ డబ్బును వెనకేయసాగింది. ఇతర ఇండ్లలో వంట పనులు కుట్టు పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలముగా వారి వద్ద కొంత ద్రవ్యాన్ని తీసుకుంటూ ఉండేది. అదిగాక ద్రవ్య భిక్షాటన కూడా చేసేది. ఇలా నిత్య ధనార్జనాలగ్న మానసమైన ఆ వితంతువు డబ్బు సంపాదించటమే తప్ప ఏనాడు హరినామస్మరణ చేయడం కానీ హరికథనో పురాణలనో వినడం కానీ పుణ్యతీర్థ సేవనము కానీ ఏకాదశి ఉపవాసము కానీ చేసి ఎరగదు. ఇటువంటి లుబ్ధరాలింటికి దైవ వశాన శ్రీరంగ యాత్రికుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకము తప్పదని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టదలిచి, ఓ అమాయకురాలా, నేను చెప్పేది శ్రద్ధగా విను, ఆలోచించుకో. ఈ తోలు శరీరము బట్టి అశాశ్వతమైనదని తెలుసుకో. నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనేక పంచభూతాత్మకమైనదే. ఈ శరీరము ఈ దేహము నశించగానే ఆ పంచభూతములు కూడా ఇంటి కొప్పు మీద కురిసి నలుదిక్కులకు చెదిరిపోయే వానిలిలా చెదిరిపోతాయి. నీటి మీద నురుగు లాంటి నీ తనువు నిత్యము కాదు. ఇది శాశ్వతమని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలో పడే మిడత వలె మసి కావడమే తప్ప మేలనేదీ లేదు. మోహాన్ని భ్రమలను వదిలిపెట్టు. దైవం ఎక్కడ శాశ్వతుడని సర్వభూత దయాకారుడని గుర్తించి నిరతము హరిచరణాలనే స్మరించి కామమంటే కోరికే, కోపమంటే దురాగ్రహం, భయమంటే ఆత్మానాత్మీయ భంగత, లోభమంటే ధన వ్యయ చింత, మోహమంటే మమతాలంకారాలు, ఇటువంటి ఈ ఆరింటిని వదిలిపెట్టు. నా మాట విని ఇక నుంచైనా కార్తీక మాసంలో ప్రాత స్నానాన్ని ఆచరించు. విష్ణు ప్రీతికే భగవద్బర్పణము దీపధారము చెయ్యు. తద్వారా అనేక పాపాల నుంచి రక్షించబడతావు అని హితము చెప్పి
తన దారిని తాను వెళ్ళిపోయాడు. అతగాడి వచోమహిమ వలన ఆమెకు జ్ఞానోదయమైంది. తను చేసిన పాపాలకే చింతించినది, తాను కూడా కార్తీక వ్రతాన్ని చేయాలని సంకల్పించినది. అందుచేత ఆ సంవత్సరములో వచ్చిన కార్తీక మాసాననే వ్రతాచారణమును ప్రారంభించినది. సూర్యోదయ వేళకల్లా చన్నీళ్ళ స్నానమంచు హరిపూజ దీపదానము పిదప పురాణ శ్రవణము ఈ విధముగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసినది. తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై విఘతాసువై విమనారుడరాలి శాశ్వత స్వర్గ భోగ సౌఖ్యాలను పొందినది. కాబట్టి రాజా, కార్తీక మాసములో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానము. తెలిసి గాని తెలియక గాని ఎవరైతే దీపదానము చేస్తున్నారో వారు తమ పాపాలను నశింపచేసుకున్న వారే అవుతారు. దీనిని వినిన చదివిన జన్మ సంసార బంధ విముక్తులై విష్ణు భక్తి పురాణములవుతారు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే షష్ఠోధ్యాయ సమాప్తః. మూడవ రోజు పారాయణం సమాప్తం.